हाई हेलो नमस्ते नेनु दीप्ति वेलकम टू दियर टिप्स कॉर्नर ఈ రోజు మన టిప్స్ కార్నర్లో ఇంట్లోనే మనం ఈజీగా ఐలైనర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈరోజు వీడియో ద్వారా మీకు చూపించబోతున్నానండి. ఐలైనర్ అనేది మ్యాక్సిమం అందరూ యూజ్ చేస్తూనే ఉంటారు కదా, సో అది మార్కెట్లో మనం వేలకు వేలు పెట్టి కొనుక్కోకుండా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. సో నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్లో అన్నీ కూడా హోమ్ రెమెడీస్ అలాగే టిప్స్ చూపిస్తూ ఉంటానండి. ఒకసారి వీడియోస్ చూసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన దాన్ని 2 షేడ్స్లో చూపిస్తున్నాను. మీకు నచ్చిన షేడ్ కూడా మీరు వేసుకోవచ్చు అన్నమాట. సో దీని ప్రాసెస్ ఏంటి అన్నది ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ నేను దీనికి ముందుగా ఒక వైట్ క్లాత్ని తీసుకుంటున్నాను అన్నమాట. ఇలా తీసుకున్న వైట్ క్లాత్తో నేను ఒక ఒత్తిని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మీ దగ్గర ఒత్తులు అందరూ యూజ్ చేస్తూ ఉంటారు కదా, యూజ్ చేసే ఒత్తులైనా పర్వాలేదు. ఇక్కడ మీకు ఒకవేళ అవైలబుల్ లేకపోతే కనుక ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్లో మీరు ఒత్తిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వైట్ క్లాత్ తీసుకొని నేను ఇలా రౌండ్గా చుట్టి ఒక ఒత్తిలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది మీరు మనకి మట్టి ప్రమిదలు ఉంటూ ఉంటాయి కదా, మ్యాక్సిమం అందరి దగ్గర ఉంటాయి. సో అవి ఉంటే అందులో మీరు అది యూజ్ చేయొచ్చు, లేదు అంటే మీరు స్టీల్ గిన్నెలు ఉంటూ ఉంటే స్టీల్ గిన్నెల్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నా దగ్గర అయితే ఒక స్టాండ్ ఉంది, నేను ఆ స్టాండ్లో ఒత్తు ప్రిపేర్ చేసే స్టాండ్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా ఆల్మండ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నానండి. మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, కోకోనట్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే నెయ్యినైనా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉన్నా కూడా మీరు అది యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఒత్తు అంతా కూడా తడిచేలాగా నేను ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత ఈ ఒత్తిని నేను వెలిగించుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను ప్రాసెస్ ఎలా పెడతాను అన్నది ఒకసారి చూడండి. ఇక్కడ సపోర్ట్కి అటువైపు ఇటువైపు నేను ఒక 2 గ్లాసెస్ని పెట్టుకుంటున్నాను. ఆ 2 గ్లాసెస్ మీద సపోర్ట్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకుంటున్నానండి. ఇలా బోర్లించనమాట. ఇక్కడ మీకు చూసా, ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది కదా, ఇలా రావాలన్నమాట. ఇక్కడ ఈ మనం తయారు చేసుకున్న ఒత్తు నుంచి దీపం వెలుగంతా కూడా ఆ ప్లేట్ మీదకి వెళ్ళాలి. అంటే మనకి ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా కూడా ఏంటి అంటే ఆ ప్లేట్లోకి మనకి యాష్ అనేది ప్రిపేర్ అవుతుంది అన్నమాట. దానికోసం మనం ఇలా పెట్టుకోవాలి. ఇది కంప్లీట్గా ఎంతసేపు ఉంచుకోవాలి అంటే ఈ ఒత్తు అంతా కంప్లీట్ అయిపోయేంత వరకు ఉంచుకోవాలి. కానీ నేనైతే ఉంచలేదండి, హాఫ్ వరకు వచ్చిన తర్వాత తీసేసాను. మీకు ఇంకా ఎక్కువ యాష్ రావాలి అనుకుంటే కనుక కంప్లీట్గా ఆ ఒత్తు అంతా కాలే వరకు ఉంచుకుంటే మీకు ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి యాష్ అయితే వచ్చేస్తుంది కదా, సో దీన్ని నేను ఆల్రెడీ మిగిలింది చూసారా నాకు, ఇక్కడ నేను హాఫ్లో ఆఫ్ చేసేసాను. ఈ ప్రాసెస్ హాఫ్కి అయ్యేంత వరకు పెట్టుకుంటే నాకు 20 మినిట్స్ టైం పట్టింది. మీరు కంప్లీట్గా పెట్టుకుంటే కనుక ఒక 1/2 అవర్ వరకు టైం పడుతుంది. సో ఇప్పుడు నేను మొత్తం ఇది ప్లేట్ తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి, ఎందుకంటే కొద్దిగా కాలుతుంది అన్నమాట. డైరెక్ట్గా పట్టుకుంటే మాత్రం మనకి చెయ్యి కాలిపోతుంది. సో ఏదైనా క్లాత్ యూజ్ చేసుకొని జాగ్రత్తగా ఇది తీసుకోవాలి. మొత్తం అంతా నేను వచ్చిన యాష్ని మొత్తం కలెక్ట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మీరు ఒక టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. మీరు కావాలి అనుకుంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునైనా మీరు ఐలైనర్ని పెట్టుకోవచ్చు, లేదు అంటే ఒకేసారి ప్రిపేర్ చేసుకుని కూడా మీరు ఐలైనర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువగా మనం కలెక్ట్ చేసుకొని ఇలా టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు ఈ మనం కలెక్ట్ చేసుకున్న దానికోసం ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అంటే నేనైతే ఏమి స్టోర్ చేసుకోవట్లేదు, కంప్లీట్గా నేను మొత్తం అంతా వేసి చూపిస్తున్నానండి. దీనిలోనే ఇప్పుడు మీరు నెయ్యిని కనుక యాడ్ చేసి బాగా మిక్స్ చేసి స్టోర్ చేసుకుంటే మనకి ఇది కాటుక అయిపోతుంది అన్నమాట. కోకోనట్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే నెయ్యినైనా యూజ్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఆ ప్రాసెస్ అయితే చూపించట్లేదు. నేను ఇప్పుడు ఐల్ ఐనర్ని చూపిస్తున్నాను కాబట్టి ఓన్లీ దా ప్రాసెస్ మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ నేను కొద్దిగా పౌడర్ని తీసుకున్నాను. మీరు ఏ పౌడర్ అయినా తీసుకోవచ్చు. నేను జాన్సన్స్ బేబీ పౌడర్ తీసుకున్నాను. ఇక్కడ మీరు కలెక్ట్ చేసిన యాష్ని బట్టి పౌడర్ని యూజ్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ పౌడర్ మీరు వేసుకుంటే మీకు డార్క్నెస్ అన్నది ఉండదు. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా రోజు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర రోజు వాటర్ కనుక అవైలబుల్ లేకపోతే నార్మల్ వాటర్నైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎంత అంటే మనకి కంప్లీట్ బ్లాక్గా అయిపోవాలి మొత్తం అంతా కూడా. అప్పటి వరకు మీరు బాగా మిక్సింగ్ అన్నమాట, బాగా మిక్స్ చేసుకోవాలి.
ఏ రెమెడీ చేసినా కూడా మనం ఆ రెమెడీకి మనకి మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ నేను వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ రోజు వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ నేను ఇక్కడ మిక్స్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ నాకు వన్స్ మిక్సింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మీకు ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తాను ఎలా యూజ్ చేయాలి అన్నది. కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఒక నెయిల్ పాలిష్ బాటిల్ తీసుకుంటున్నాను, దీంట్లో నేను స్టోర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఒకసారి మీకు టెస్టింగ్కి ఎలా వస్తుందన్నది చూపిస్తాను. ఇప్పుడు మీకు చూసారా చాలా లైట్గా వచ్చింది కదా, అది ఎందుకు అన్నది కూడా మీకు చెప్తాను. వెంటనే మనం మిక్స్ చేసిన వెంటనే అయితే మనకి అంత పర్ఫెక్ట్గా రాదండి. మీరు మిక్స్ చేసిన ఒక 10 మినిట్స్ దాన్ని అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి బాగా మిక్స్ చేయాలి. అప్పుడైతేనే మీకు డార్క్నెస్ అన్నది ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తాను వేసి మీకు లైనర్స్ అన్నది చూపిస్తాను. ఇప్పుడు వెంటనే మిక్స్ చేసిన వెంటనే అన్నమాట, ఇది మిక్స్ చేసిన వెంటనే అయితే మనకి ఈ టైప్లో వస్తుంది. అదే మీరు దాన్ని ఒక 5 to 10 మినిట్స్ వదిలేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి 2-3 టైమ్స్ మనకి బాగా మిక్సింగ్ చేసి అప్పుడు వేసుకుంటే మీకు లైనర్ అనేది చాలా డార్క్గా చాలా బాగా వస్తుంది అన్నమాట. అచ్చం మీరు బయట కొనుక్కొని వేసుకునే వాటిలాగే ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని బాటిల్లో స్టోర్ చేస్తున్నానండి. ఇది నెయిల్ పాలిష్ బాటిల్ అనమాట. ఆల్రెడీ నేను ఈ నెయిల్ పాలిష్ బాటిల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అన్నది నేను ఒక వీడియో చేసి చూపించాను. కావాలి అంటే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యూజ్ చేసినటువంటి నెయిల్ పాలిష్ బాటిల్ని క్లీన్ చేసుకొని దాంట్లో వేసుకుంటున్నానండి. ఇందులో వేసుకున్నప్పుడు మనకి టైట్గా ఉంటే అయితే మనకి దీంట్లో పడదు. సో కొద్దిగా మళ్ళీ రోజ్ వాటర్ని యాడ్ చేసుకుని లూజ్ చేసుకొని నేను దీంట్లో వేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని బాగా మనం ఆల్రెడీ ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేశాను కాబట్టి బాగా షేక్ చేసుకోవాలి. షేక్ చేసుకొని అప్పుడు మీరు వేసుకోవాలి. మీరు వేసుకునేటప్పుడు షేడ్స్ చూపిస్తారు మీకు. లైట్గా వేసుకుంటే మీకు లైట్ షేడ్ వస్తుంది, లేదు అంటే ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేసి చూపిస్తాను. బాగా మిక్స్ చేసి వేసి చూపిస్తాను, అప్పుడు మీకు డార్క్ కలర్ వస్తుంది అన్నమాట. మీరు నార్మల్గా కావాలి అంటే నార్మల్గా వేసుకోవచ్చు, లేదు డార్క్ మాకు కావాలి అంటే మీరు మిక్స్ చేసుకున్న దాన్ని బాగా షేక్ చేసి వేసుకుంటే కనుక మంచి షేడ్ వస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఎంత డార్క్గా వస్తుందో. ఇది ఒక 5 మినిట్స్లో మీకు ఆరిపోతుంది, బయట వేసుకున్నట్టుగానే ఉంటుందండి. చాలా పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఒకసారి ఐస్కి వేసుకోండి. యాక్చువల్గా నాకు ఐ లైనర్స్ అవి యూజ్ చేయడం రాదు, సో అందుకని నాకు లైన్స్ అవి ఎలా డ్రా చేయాలో తెలియక నేను అట్లా వేశాను. ఇక్కడ మీకు ఆరిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, 2 షేడ్స్లో అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. బయట కొనుక్కొని వేసుకునే వాటికంటే కూడా ఇదే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ వీడియో అయితే ఇదన్నమాట. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.